వేకువజాము సూర్యకిరణాల సువర్ణ కాంతిలో మంచు బిందువులు సందడి చేస్తున్నాయి. ఇదే మంచు ముత్యాలు శరీరం మీద పడి ఒక రకమైన పులకింతకు గురి చేస్తున్నాయి. ఇది ఒక రకమైతే ఇదే మంచు దట్టంగా వ్యాపించడంతో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సందర్భం కనిపిస్తుంది. ఒక పక్క ఇదే మంచు ముత్యాలు హిమబిందువులు ప్రజలని ఒక రకమైన పులకింతలకు గురి చేస్తుంటే, దట్టంగా అల్లుకున్న మంచు ఇబ్బందులకు కూడా గురి చేస్తోంది. అంటే ప్రకృతి మనుషులకి రెండు రకాలుగా పరిణమించిందని కూడా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా పొద్దున్నే వాకింగ్ చేసే అనేక రకాల అనేక వయసు తారతమ్యం లేని అందరూ కూడా ఈ హిమబిందువులను కానీ ఈ మంచు ముత్యాలను కానీ ఈ మంచును కానీ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు మాత్రం ఇబ్బంది పడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే చలికాలం, వేకువజామున మంచు విపరీతంగా కురుస్తుంది. మనం చూస్తున్నాం ఏ హిమాలయాల్లోనో, ఏ ఊటీలోనో, ఏ కొడైకెనాల్లోనో ఈ మంచు మనం చూస్తున్న దృశ్యాలు మంచు కాదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ విధంగా మంచు కురుస్తుందంటే, ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్న పేర్లు ఊటీ, కొడైకెనాల్, హిమాలయాలు, ఇంకెంత మంచు కురుస్తుందనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం. ఒక రకంగా ఇదే మంచు ఉదయాన్నే బయటికి వెళ్ళిన ప్రజానీకానికి ఆ మంచు మీద పడి ఒక రకమైన కెరింతలు కొట్టిస్తుంటే వాహనదారులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ప్రకృతి ఎంత అందమైందో, ప్రకృతిలో ప్రతి చెట్టు కానీ, ప్రతి వస్తువు కానీ, ప్రతి ప్రాణి కానీ ఎంత సౌందర్యంగా ఉంటుందో ఈ మంచు తెర వెనక నుంచి చూస్తే అర్థమవుతుందని ఎంతోమంది కవులు మనకి వర్ణించిన సందర్భం. ఇక మంచు ఇదే మంచు మీద కానీ, మంచు ముత్యాల మీద కానీ, హిమబిందువులో కానీ ఇదే కవులు ఎన్నో రకాల పాటలను కూడా, గేయాలను కూడా మనకు అందించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రేమికులు కూడా ఇదే మంచు దుప్పట్లో కరిగిపోతారనే ఒక కవులు వర్ణించిన సందర్భం కూడా ఉంది. ఉదయాన్నే పొద్దున్నే వేకోజామునే బయటకు వస్తే ఆ మంచు తెర ఏ విధంగా కప్పుకుంటుంది, తద్వారా ఏ విధంగా తన్మయత్వం వస్తుంది అని అనేక సందర్భాల్లో, అనేక రకాలుగా, అనేక కోణాల్లో మన తెలుగు కవులే వర్ణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పొద్దున్నే ఉదయాన్నే ఇదే మంచు చాలామందిని ఒక తన్మయత్వానికి గురి చేస్తుంటే, వాహనదారులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ సూర్యకిరణాల కాంతి వెనక ఈ కురుస్తున్న మంచు చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది అనే చర్చ జరుగుతోంది. ఆ చల్లని గాలికి ఆ హిమబిందులు మీద పడుతుంటే ఒక రమణీయ వాతావరణం అని ఒక ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రకృతి ఇంత అందమైందా అనే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మారుతున్న రోజులు కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రస్తుత తరుణంలో ప్రకృతిలో కురుస్తున్న ఈ మంచు ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న నేటి యువత కూడా లేకపోలేదు. మొత్తం కనుక చూసుకుంటే ఒక పక్క మంచు ఇదే ప్రజలని తన్మయత్వానికి గురి చేస్తుంటే, ప్రయాణికులను మాత్రం కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వరిండే తెలుగు, హైదరాబాద్.